అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో రైతుని నిర్వీర్యం చేసింది ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఎరువులు ఇవ్వట్లేదు విత్తనాలు కూడా ఎకరం ఉన్నా రెండు ఎకరాలు ఉండ పది ఎకరాలు ఉండ ఆ రెండు బస్తాలే ఇవ్వడం విత్తనాలు కానివ్వండి ఎరువులు కానివ్వండి ఇన్ టైంలో పొటాస్ కావాల్సిన టైంలో పొటాస్ ఇవ్వబోయేసరికి దిగుబడులు తగ్గిపోతున్నాయి మరి ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్ లో విత్తనాలు విడిగా దొరికే పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం కూడా ఈ రోజు బ్లాక్ మార్కెట్ ప్రోత్సహిస్తుందా లేకపోతే రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేసి ఈ మధ్యవర్తుల్ని ఎక్కువగా తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం కావాలని చేస్తుందా ఏంటనేది మరి తెలియట్లేదు ప్రభుత్వం తాలూకు పర్యవేక్షణ లేదు మరి అదేవిధంగా పండిన పంటకు కూడా నాలుగు రకాలుగా రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది సోనామసూరి విత్తనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం సప్లై చేసింది మరి ఆ పండిన పంటను సోనామసూరి ధాన్యాన్ని తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అదేవిధంగా మరి పండిన పంటకి ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ కాలేదని చెప్పి కొంతమంది దగ్గర ధాన్యం తీసుకోవటం దాన్ని మధ్యవర్తులకి దరారుల ద్వారా పంపించడం మళ్ళీ అదే ధాన్యాన్ని రైతు భరోసా కేంద్ర మధ్యవర్తుల ద్వారా ఒక 300-400 మాధ్యంతో మరి తీసుకున్న ధాన్యాన్ని మళ్ళీ మధ్యవర్తుల దగ్గర ఈ రైతు భరోసా కేంద్రాలు తీసుకోవడం జరుగుతుంది ఇదంతా రైతుల్ని మిస్యూజ్ చేసి రైతుల్ని మోసం చేయడం కాదా దీనికి ప్రభుత్వం సహకరించట్లేదా అనేటటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం మరి రైతులు దేశానికి వెన్నెముక అయినప్పుడు ఈ రైతులకి మనం ఇచ్చిన భరోసా ప్రభుత్వం ఇచ్చిన భరోసా ఏంటి గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది ఎరువులకు ఎప్పుడైనా లైన్ కాయడం కానీ ఎరువులు దొరకలేదని కానీ పరిస్థితి లేదు అలాగే విత్తనాలు కూడా దొరకలేదని పరిస్థితి లేదు మరి ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వము ఈ క్రాప్ ఈ ఖరీఫ్ సీజన్ కానీ రబీ సీజన్ కానీ స్టార్ట్ అవ్వడానికి దగ్గర 3-4 మాసాల ముందే ఎన్ని ఎకరాలు పంటలు వేస్తారు ఎంత అవసరం అవుతుందని ముందు చూసుకొని దాన్ని బట్టి సప్లై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఇవన్నీ మానేసి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతుల్ని నిర్వీర్యం చేసి వాళ్ళకి కావాల్సిన అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఆ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతుంది మరి రైతు భరోసా కింద ఇచ్చినటువంటిది కూడా అనవసరం ఈ విధంగా వాళ్ళకి ఇచ్చింది తక్కువైతే వాళ్ళ నుంచి పీడించి తీసుకున్నది చాలా ఎక్కువగా ఉంది రైతులు చాలా అన్యాయం చెబుతారు ఈ విధంగా అయితే రైతులు వచ్చే సంవత్సరం మళ్ళీ పంటలు పండించం అని చేతులు ఎత్తుకూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇదంతా గమనించి ప్రభుత్వం మరి క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలన చేసి మరి రైతులకు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో మరి మీకు పుట్టగతులు ఉండవని చెప్పేసి రైతుల తరఫున మేము ఏ స్థాయిలో అయినా పోరాడడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.